ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మోటివేషన్. మన పురాణాలు చెప్తున్నట్టుగా హనుమంతుడికి తన శక్తి గురించి తనకు తెలియదు. తనని ఇతరులు తన శక్తిని పొగిడి తన శక్తి ఏంటో తనకు తెలియజేస్తే అప్పుడు ఆయన ఏ పనైనా సాధించేంత శక్తిని సమకూర్చుకుంటాడని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఇట్లాంటి వాళ్ళు మన రొటీన్ లైఫ్లో కూడా చాలామంది కనిపిస్తుంటారు. వాళ్ళ శక్తి ఏంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళకున్న నెగటివ్స్ని నెగటివ్స్లోనే ఉంచుకుంటూ వాటిని పాజిటివ్స్గా మలుచుకోలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అయితే కొంతమంది తమ శక్తిని తాము గుర్తించి సక్సెస్ని సాధించడంలో తమకు తాము మోటివేట్ అయ్యి సక్సెస్కి దగ్గర అవుతారు. ఇటువంటి వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. అయితే ఈరోజు మన టాపిక్ మోటివేషన్. మోటివేషన్లో మనకు మనం మోటివేట్ చేసుకోవడం ఎలా, అదేవిధంగా ఇతరుణ్ణి మోటివేట్ చేయడం ఎలా అనే అంశంపై ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి, కొన్ని విషయాలు చెప్పడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ ఎవ్రీబడి. సార్ నాగేశ్వరరావు గారు, ముందుగా మోటివేషన్ అనేది చాలామంది చాలా వ్యక్తిత్వ వికాసం చెప్తూనే ఉంటారు, మోటివేట్ చేస్తూనే ఉంటారు. సో ఈ మోటివేట్ అనేది దాని ఇంపార్టెన్స్ ఏంటి? అసలు యాక్చువల్గా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఈ మోటివేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? మీరు చక్కగా హనుమంతుడి గురించి చెప్పారు. అదే రకంగా అర్జునుడు తన అందరు బంధుమిత్రులను చూసి నేను యుద్ధం చేయలేనప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పింది మోటివేషన్. అర్జునుడి కంటే గొప్పవాడైన కర్ణుడు ఓడిపోవడానికి కారణము తనతో పాటు ఉన్న శల్యుడు చేసిన డిమోటివేషన్. అర్జునుడు యుద్ధం చేయాలని కూర్చుంటే తనని నిలబెట్టాడు కృష్ణుడు, అది ఎక్స్టర్నల్ మోటివేషన్, బయట వాళ్ళని తీసుకునే మోటివేషన్. ఈ నెగిటివ్ మోటివేషన్ ఏమైందండి, నేను యుద్ధం చేస్తానని కరుణ అంటే నీతో ఏమైతే సూతపుత్రుడు నీతో కాదు అని కూర్చోబెట్టాడు. ఈ మధ్యకాలంలో మన కృష్ణుడు కరువయ్యారు, శల్యులు మాత్రం ఇంటికొకరు మొదలయ్యారు. చాలామంది అండి, ఏ పని చేసినా నీతో కాదు, ఎందుకంటే మన క్యాస్ట్ అది కాదు, మన ఊరు అది కాదు, మన మతం అది కాదు, మన ఏరియా అది కాదు, నీ మొహం బాగాలేదు, మనం నల్లగా ఉంటాం, అలా ఉండం, ఇలా ఉండం, ఇంగ్లీష్ రాదు అని ప్రతి ఒక్కరు చాలామంది డిమోటివేట్ చేసి లోపల ఉన్న శక్తిని చాలామంది చంపేస్తూ ఉంటారు. కాబట్టి డిమోటివేషన్ నుంచి మోటివేషన్ రావాలంటే, ఆ మోటివేషన్ కావాలంటే ఆ మోటివేషన్ ఎలా వస్తుందో దాని గురించి మాట్లాడుకుందాం. రైట్ సార్. సరే, అయితే ముందుగా ఇంటర్నల్ మోటివేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. మన లోపల మన శక్తిని మనం తెలుసుకొని నెగటివ్స్ని పాజిటివ్గా మార్చుకోవడంలో మోటివేషన్ అనేది ఎట్లా ఉపయోగపడుతుంది మనకు మనగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా పుట్టామో ఒకసారి చూసుకుందాం. అమ్మ కడుపులో కొన్ని లక్షలాది కణాల మధ్యలో నుంచి ఒకటే ఒక కణం గెలిచిందండి. అంటే నేను పుట్టకముందే కొన్ని లక్షలాది కణాల మధ్యలో ఒక కణంగా ఉన్న నేను అమ్మ కడుపులో, ఆ ఊంబులో, గర్భాలయంలో ఎన్నో లక్షలాది నాలాంటి కణాలను యుద్ధంలో ఒక వార్లో ఓడించి గెలిచిన కణమే ఈ ప్రపంచం మీద వచ్చాను. అంటే నేను పుట్టడమే సక్సెస్, నేను పుట్టడమే సక్సెస్, ఇది మర్చిపోకండి. అంటే కొన్ని లక్షలాది మందిని ఓడించి పుట్టానంటే ఆఫ్టర్ ఆల్ ఈ ఎంసెట్లో 400,000 మందిని గెలవలేనా, ఈ ఉద్యోగంలో 10,000 మందిని గెలవలేనా, ఈ ప్రధాన ఎగ్జామ్లో 5,000 మందిని గెలవలేనా, అంటే నీలాంటి వాళ్ళు ఎంతోమంది గెలిచినా ఎదంటి వాళ్ళని గెలవడం పెద్ద కష్టం కాదు. కనుక ఒక మనిషి సక్సెస్ అని ముందు నడవాలి, అది లోపల ఇంటర్నల్ మోటివేషన్. ఇంటర్నల్ మోటివేషన్లో రెండో పార్ట్, నేను పుట్టాను, ఎలా పుట్టాను, 2 కళ్ళు, 2 చెవులు, నోరు, మాట్లాడడానికి గొంతు, చేతులు, కాళ్ళు, ఇవన్నీ భగవంతుడు ఇచ్చి నన్ను పుట్టించాడు. ఇవన్నిటిని మనం వెలకట్టలేము. ఒక కాళ్ళు లేని వాళ్ళని చూసి మోటివేషన్ కావచ్చు, చేతులు లేని వాళ్ళని కూడా సాధిస్తున్నాడు మనం మోటివేట్ కావచ్చు, కళ్ళు లేని వాళ్ళు చూసి కూడా మనం మోటివేట్ కావచ్చు. ఎందుకోసం అంటే ఎంత పవర్ఫుల్, నన్ను నేను మాట్లాడుతుంటే ముందు కెమెరా చిత్రీకరిస్తుందండి. ఈ కెమెరా బహుశా 50 or 100 megapixels కంటే ఎక్కువ ఉండదు దాని యొక్క లెన్స్, కానీ నాకు భగవంతుడు ఇచ్చిన ఈ లెన్స్ 400 megapixels. అంటే ఇది కొనలేని, దీంట్లో వైడ్ యాంగిల్, అంటే ఈ వీడియో ఎలా అయితే షూటింగ్ అవుతుందో ఎప్పటికప్పుడు రికార్డ్ అవుతుంది. ఇక్కడ వీడియో రికార్డింగ్, మాట్లాడుతుంది ఆడియో రికార్డింగ్, మాట్లాడడానికి ఒక సౌండ్ బాక్స్ ఇన్ని ఇచ్చి భగవంతుడు పుట్టించాడంటే ఇంతకంటే ఎక్కువ ఏం కావాలండి ఇదని సాధించడానికి. లోపల గుండె నాన్ స్టాప్ పనిచేస్తుంది, లివర్ పనిచేస్తుంది, కిడ్నీస్ పనిచేస్తున్నాయి, ఏదైనా లోపల ఉన్నాయి బయట ఉన్నాయని కూడా నీకు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కొనలేని ప్రాపర్టీస్ భగవంతుడు పుట్టించాడు. కాబట్టి నేను ఏమన్నా సాధించగలను అని మనసులో అనుకుంటే ఎవరైనా సాధించగలరండి, అదే ఇంటర్నల్ మోటివేషన్. సార్, నార్మల్గా మీరు చాలామందికి కౌన్సిలింగ్ చేస్తుంటారు, చాలామందిని మోటివేట్ చేస్తుంటారు. సో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎక్కువగా మీరు గమనించే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు అప్సెట్స్కి కారణాలు ఏంటి? ఎక్స్టర్నల్ అండి,
ఇంతకుముందు చెప్పాను కదా ఎక్స్టర్నల్ బాగానే ఉంటారు, ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు బాగానే స్టార్ట్ చేస్తారు, ఎవరెవరు వైరస్ అంటించేస్తారు, మీతో కాదు అంటారు, ఈ కాదు అనేది పెద్దగా భూతంలో చూసుకుంటారు, తను తను బేరీ చేసుకుంటాడు, ఓ తను కాదేమో, ఇప్పుడు అతనికి అందరు ఎవరు కనిపిస్తుంటారండి, కాని వాళ్ళే కనిపిస్తూ ఉంటారు, ఎవరైతే నెగిటివ్ స్టార్ట్ అయిందనుకోండి ఇంకా నెగిటివ్ కనిపిస్తుంటాయి, తద్వారా వాళ్ళు అప్సెట్ అవుతూ ఉంటారు. మా కౌన్సిలింగ్లో ఏం చేస్తామంటే నీ లోపల ఉన్న రూట్ కాజ్లోనూ ఆ శక్తి ఏదో ఒకసారి చూపించడం వల్ల దే విల్ కమ్అట్ అండ్ దే విల్ విన్. అయితే డిమోటివేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంతకుముందు చెప్పినట్టుగా శల్యులు ఎక్కువ మంది ఉన్నారు, శ్రీకృష్ణులు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఈ వీళ్ళ నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? నేను పుట్టింది ఈ ప్రపంచం మీద ఏదో సాధించడానికి. ఎందుకోసం అంటే భగవంతుడు నన్ను డిఫరెంట్గా ఎందుకు ఇచ్చాడంటే, ఎందుకంటే నాలాంటి థంబ్ ఇంప్రెషన్ ఇంకొరికి లేదు, నాలాంటి కళ్ళు ఇంకొరికి లేవు, ఐరిష్ కెమెరాతో తీస్తే నాలాంటి కళ్ళు ఇంకోటి దొరకవు, నాలాంటి మనిషి ప్రపంచం మీద ఇంతకుముందు ఎవరు పుట్టలేదు, పుట్టడు లేడు. ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ కోడ్. ఎందుకు డిఫరెంట్గా పుట్టించాడంటే ఈ ప్రపంచానికి నువ్వేమైనా డిఫరెన్స్ చేస్తావని. ఆ డిఫరెన్స్ చేయడానికి నేను వచ్చాను, వచ్చి పోవడానికి వచ్చాను, ఇచ్చిపోవడానికి వచ్చాను అని రెండు ఆలోచించుకుంటే, వచ్చిపోవడానికి రోజు దోమలు వస్తుంటాయి, ఎన్నెన్నో వస్తుంటాయి, వచ్చిపోవడం కాదండి ప్రపంచానికి ఏమైనా ఇచ్చిపోవాలి. ఇచ్చిపోవాలంటే యూ మస్ట్ బీ మోటివేటెడ్ యువర్ సెల్ఫ్. నేను నా లోపల నా ప్రేరణ ప్రేరణ వెలువ నా లోపల ఉండాలి. ఆ ప్రేరణ ఉన్నప్పుడు, ఆ మోటివేషన్ ఉన్నప్పుడు ఆ మనిషి ముందుకెళ్తూ ఉంటాడు, ఎదుటి వాళ్ళ మాటలు పట్టించుకోడు. ఒక సెంటెన్స్ కూడా ఉంది సార్, ఇఫ్ యూ థింక్ యూ కెన్ యువర్ రైట్, ఇఫ్ యూ థింక్ యూ కాంట్ యువర్ ఆల్సో రైట్ అని చెప్పి, ఐ మీన్ మీకు మీరు ఖచ్చితంగా నేను చేయగలను అనుకుంటే చేస్తారు అంటారు. సో కానీ కొంతమంది ఆ భావాన్ని కలిగించుకోవడానికే భయపడతారు. సో వాళ్ళకి మీరు ఎట్లా చెప్తారు? మనము అబ్దుల్ కలాం గారిది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి. ఆయనకి ఎక్స్టర్నల్ మోటివేషన్ లేదు, కానీ లోపల అనుకున్నాడు నేను ఈ దేశానికి ఏమైనా అందించాలనుకున్నాడు. తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంతమంది తనను వెనక్కి లాగినా ఆగలేదు. తను ఒక గమ్యం పవర్ఫుల్ గోల్ పెట్టుకున్నాడు. ఆ పవర్ఫుల్ గోల్ పెట్టుకొని ముందుకోవడం వల్ల తనని ఇంకోరు వాడుకోరు. ఎవరైనా సరే అండి, నేను ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాను అనుకోండి, లక్ష్యం కోసం పనిచేస్తాను. నేను లక్ష్యం లేదనుకోండి, లక్ష్యం ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తుంటాం. కాబట్టి ఆ లక్ష్యం కోసం ముందుకెళ్ళాలంటే ఐ షుడ్ మోటివేట్ మై సెల్ఫ్. ఆ మోటివేషన్తో ముందుకెళ్ళగలము. ఈ మోటివేషన్ నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ లోపల అవుట్ సైడ్ చూసుకోండి, వెళ్ళిపోతుంటుంది. సమాజంలో మీరు ఎవరికేం చెప్పినా 10 మందికి చెప్తే 9 మంది మీరు డిమోటివేట్ చేసేవాలి. కాబట్టి నీ మనసులో ఉన్న విషయం ఏం చేయాలండి, నిన్ను బాగా ప్రేమించే వాళ్ళకి ఒకరు చెప్పాలి. 1, నువ్వు బాగా ప్రేమించే వాళ్ళకి చెప్పాలి. చూడండి, నువ్వు ప్రేమించే వాళ్ళు వేరు, నిన్ను ప్రేమించే వాళ్ళు వేరు, ఇద్దరికి చెప్పాలి. వీళ్ళు ఎప్పుడు నిన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే నిన్ను ప్రేమించే వాళ్ళు, నువ్వు ప్రేమించే వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు. 3 రకమైన మనిషి అండి, నిన్ను ద్వేషించే మనిషి కూడా చెప్పండి ఏం చేయదలుచుకురో, అతను నిన్ను డిమోటివేట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మీ లోపల కసి పెరుగుతుంది. అతను నో అంటున్నాడు కదా, నేను చేసి చూపిస్తాను, నేను సాధించి చూపిస్తాను, నేను ముందుకెళ్ళి చూపిస్తాను అంటుంది. అంటే ఈ ఇద్దరికంటే 3వ మనిషి చాలా ఎక్స్ట్రా మనకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం గమ్యం చేరాలంటే మనకి ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. మనం ఒక మార్గం ఎంచుకున్న తర్వాత ముళ్ళబాటలు ఉంటాయి, పూలబాటలు ఉంటాయి, కానీ గమ్యం చేరడమే చాలా ఇంపార్టెంట్. ఆ మార్గం ఎంచుకున్న పద్ధతిలో ఉంటుంది. కాబట్టి ఈ ఎంచుకున్న పద్ధతిలో మోటివేషన్ ఉన్న మనిషిని ఎవరు కూడా ఆపలేరు. ఆ మనిషి చాలా వేగంగా ముందుకెళ్తూ ఉంటాడు, చాలా వేగంగా సాధించగలరు. సరే, అయితే విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ అంటారు. కానీ కొంతమంది సక్సెస్ని సాధించడంలో ఆ ట్రాక్లో ఉన్నప్పుడు లక్ష్యాన్ని కూడా మార్చేసుకుంటారు. మనం పెట్టుకున్న దాన్ని మేము మోటివేట్ అవ్వలేకనో, ఇంకొకరు డిమోటివేట్ చేస్తానో, కానీ వాళ్ళ లక్ష్యాన్ని మార్చేసుకొని ఇంకొక దారిలోకి వెళ్తుంటారు, ఇంకో డిఫరెంట్ డిఫరెంట్ వేస్లోకి వెళ్తుంటారు. సో అట్లా వెళ్లకుండా దీనికే స్టిక్ ఆన్ అయిపోయి దీంట్లో ఖచ్చితంగా సాధించే వరకు వెళ్ళాలి అని అంటే ఇంటర్నల్ మోటివేషనే చాలా ఇంపార్టెంట్ అంటారు. సో ఓకే, మార్చడంలో తప్పేం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను పలానా బీటెక్, పలానా బీఈలో పలానా కోర్స్ చేస్తున్నాను, నేను మెకానికల్లో ఉన్నాను, నేను మెకానికల్లో ఉండాల్సిన అవసరం లేదండి, సాఫ్ట్వేర్ కూడా వెళ్ళిపోవచ్చు. అంటే అతను ముందుకెళ్ళిన తర్వాత ఏదైనా మంచి గోల్ దొరికితే ఆ గోల్ కెన్ బి రివ్యూయబుల్, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అప్పుడు తన మనసుకు సంబంధించి చేస్తాడు. రీసెంట్లీ ఒక అమ్మాయి నా దగ్గరికి, అంకుల్ నేను నాకు ఎంబీబీఎస్ అంటే నాకు ఇష్టం లేదు, మా నాన్నగారు ఏమో బలవంతంగా ఎంబీబీఎస్ చేయమంటున్నారు అని అంటే, వాళ్ళ నాన్నగారి కౌన్సిలింగ్ కూడా ఎందుకోసం అంటే, అలా బలవంతంగా మీరు చేర్పించడం వల్ల అమ్మాయి ఏం సాధించలేము, ఏం చేయలేదు. కాబట్టి మా అమ్మాయికి నచ్చింది ఏంటంటే, అమ్మాయి షీ వాంట్ బికమ్ సీఏ, చార్టర్డ్ అకౌంటెంట్స్. సో ఫైనల్ తీసుకోవడం జరిగింది. అప్పుడు అమ్మాయి అద్భుతంగా చదువుతుంది, ఇప్పుడు అద్భుతంగా ముందుకెళ్తుంది. అదే బలవంతంగా చేసి ఉంటే కాదు. బట్ ఏంటంటే సార్, కొంతమంది ఇష్టం ఉంటుంది, ఒక ఒక ఆ లక్ష్యాన్ని చేరడానికి ఇష్టం ఉంటుంది, కానీ వెళ్ళడానికి ఏదో భయంతో, నేను చేయలేనేమో అన్న భయంతోనే కొంతమంది పక్కన వచ్చేవారు. అట్లాంటి వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి?
ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. నేను ఫస్ట్ చెప్పిన మర్చిపోకండి, నేను ప్రపంచం మీదకి రావడమే పెద్ద సక్సెస్. తర్వాత ఇటువంటి వాళ్ళకి నేను చెప్పదలసింది ఒకటే, నీ గురించి ప్రతి క్షణం మీ అమ్మ నాన్న ఏ గుడికి వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా, ఏ దేవాలయంకి వెళ్ళినా, వాళ్ళు ప్రతి క్షణం నీ గురించే కోరుతూ ఉంటారు, నీ గురించి ప్రే చేస్తుంటారు. మీరు ఒకటే చేసుకోండి, ఇటువంటి గొప్ప తల్లిదండ్రులకు పుట్టడమే నేను చేసిన సూపర్ సక్సెస్. కాబట్టి నా అమ్మ నాన్నను, మా అమ్మ నాన్న ఎటువంటి పరిస్థితుల్లో నేను కించపరచకుండా ముందుకు తీసుకురాకుండా ముందుకు తీసుకొస్తాను, వాళ్ళు కిందికి తీసుకురానని మీ మనసులో కనుక మీ అమ్మ నాన్న మీద ఆ తీవ్రమైన ప్రేమ కనుక ఉంటే ఈ మనిషిని ఎంత ఎక్స్టర్నల్ అడ్డంకులు వచ్చినా ఆపలేవు. కాబట్టి ఇంతకంటే పెద్ద సెంటిమెంట్ ఏం లేదు. సార్, ఇక ఎక్స్టర్నల్ మోటివేషన్కి వద్దాం. ఫస్ట్ ఇంటర్నల్ మోటివేషన్ మాట్లాడుకున్నాం కదా. సో ఎక్స్టర్నల్ విషయంలో ఇంకొకరిని మోటివేట్ చేయడం, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మన తమ్ముడు వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే, సో వాళ్ళని మోటివేట్ చేయడంలో, సో మనం ఆల్రెడీ మనం సక్సెస్లో ఉండి ఉండాల్సిన అవసరం ఉందా, లేకపోతే మనము సక్సెస్ పాత్లో ఉన్నప్పుడు మనం చేయొచ్చు అంటే? మనము రోల్ మోడల్గా ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళ స్వీకరిస్తారు. రైట్. ఇప్పుడు నేను చిరునవ్వు గురించి చెప్తేప్పుడు నేను ఇలా ఉండి చిరునవ్వు ఉండాలంటే ఎవడో యాక్సెప్ట్ చేయరు. నేను చిరునవ్వు ఉన్నప్పుడే చిరునవ్వు యాక్సెప్ట్ చేయగలరు. ఏదైనా అంతే, రోల్ మోడల్స్గా ఉండాలి. రోల్ మోడల్స్ ఇంట్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు. మీరు రోల్ మోడల్ స్వీకరించండి, పలానా మనిషిలాగా నేను కావాలి, పలానా మనిషి సాధించగలం, నేను సాధించలేను అని లోపల ఉండాలి. దీనికి చక్కని పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ ఉన్నాయి. మన తెలుగులో కూడా అద్భుతమైన బుక్స్ వచ్చాయి, చదవండి, అద్భుతమైన బుక్ చదవండి. ఎన్నో సిడీలు వచ్చాయి, గొప్ప గొప్ప వాళ్ళు, అద్భుతమైన సిడీలు, డాక్టర్ పట్టాభిరామ్ గారి సిడీలు, ఎండమూరి విన్నాథ్ గారి సిడీలు, అద్భుతమైన సిడీలు వచ్చాయి. సిడీలు వినండి కొన్ని, దాంతో మీ కార్లో వెళ్తున్నప్పుడు కొన్ని క్యాసెట్లు ప్లే చేయండి. ఆ మోటివేషన్ అనేది ఎప్పటికప్పుడు టాపప్ రావాలి, టాపప్ 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 రావాలి. ఈ మోటివేషన్ టాపప్ కాకుండా ఏమిటండి, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పాప్కార్న్ లాగా స్లోగా డౌన్, ఆ టైంలో పప్ అంటది, తర్వాత స్లోగా డౌన్ అయిపోయింది. రైట్. మీరు చెప్పింది చాలా మందికి ఇది జరుగుతుంటుంది సార్. మీరు కౌన్సిలింగ్ చేసినప్పుడు కానీ, ఏదైనా మోటివేషనల్ ఇష్యూస్ చూసినప్పుడు, విన్నప్పుడు కానివ్వండి, ఖచ్చితంగా ఒక ఏదో కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ విత్ ఇన్ మినిట్స్ ఒకసారి పోతుంది, అది మర్చిపోయి బయటకు రాగానే కథ మళ్ళీ అంతా మర్చిపోతారు. సో ఒక 2 డేస్లో మర్చిపోతారు లేకపోతే. సో దీన్ని ఎట్లా అధిగమించాలి, ఇది కూడా ఒక ప్రాబ్లం కనుక అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. మోటివేషన్ ఈజ్ ఏ టాపప్. మోటివేషన్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇస్తే మోటివేట్ కావాలి, అలాంటిది ఏం లేదు. మోటివేషన్ ఇస్ ఎ టాపప్. దానికోసం ఏం చేయాలండి, ఏదైనా కోట్ చదవడం కానీ. నేనేం చెప్తుంటాను, ఇంట్లో చాలా బ్యూటిఫుల్ కొన్ని విషయాలు అతికట్టుకుంటాను మీ ఇంట్లో. తర్వాత ఈ సెల్ ఫోన్లో స్క్రీన్స్ ఎవరు ఏవో పెడుతూ ఉంటారు, స్క్రీన్స్ ఎవరు పెట్టుకోండి, ఐఆమ్ బాన్ టు సక్సీడ్ పెట్టుకోండి. వివేకానంద గారి కొటేషన్, ఐఆమ్ బాన్ టు సక్సీడ్. ఇలా ఎప్పటికప్పుడు మనం మోటివేట్ కావాలంటే, ఈ ఎక్స్ట్రా నుంచి మనం సపోర్ట్ తీసుకుంటానంటే, నిన్ను నీ మోటివేషన్, నిన్ను నీ గోల్ని రిమైండ్ చేసే విషయాల్ని చుట్టుముట్టు పెట్టుకోవాలి. ఇంక్లూడింగ్ బాత్రూమ్ ఆల్సో సజెస్ట్, బాత్రూమ్లో కూడా ఏదైనా బ్యూటిఫుల్ కొటేషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే నీకు నువ్వుగా స్వతంత్రంగా సర్వ స్వతంత్రంగా ఉండే ప్లేస్ అదొకటే కాబట్టి ప్రతి ఒక్క దగ్గర అవి ఎక్స్టర్నల్ మోటివేషన్తో అద్భుతంగా సాధించవచ్చు. గారు మనతో పాటు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, సందీప్ అండ్ దొరా. సో ముందుగా దొరాకి ఏదో డౌట్ ఉంది, లెట్స్ క్లారిఫై దట్. క్వశ్చన్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు మనం మోటివేట్ అవ్వాలంటే ఇప్పుడు మనం ఎలా చేయాలి సార్? ఓకే, అంటే ఎప్పటికప్పుడు మోటివేషన్ ఉండాలి. ఓకే, ఎప్పటికప్పుడు మోటివేషన్ ఉండాలంటే ఒకటేనండి, పర్పస్ ఆఫ్ లైఫ్. మనం ఎందుకు వచ్చాం, ఏం చేయడానికి వచ్చాం? చాలామంది విద్యార్థులు, నాకు తెలిసినంత వరకు నేను చాలా ఇంజనీరింగ్ కాలేజ్ తిరుగుతూ ఉంటాను కాబట్టి, ఫస్ట్ ఇయర్లో చాలామందికి బ్యాక్లాగ్స్ వస్తూ ఉంటాయి, మేబీ 20-30%. కారణం ఏంటని తెలుసా, అక్కడికి రాగానే ఆ ప్రపంచం చూడగానే ఆ టీనేజ్ టెంప్టేషన్స్ రాగానే కొన్ని వాళ్ళ గోల్ మర్చిపోతూ ఉంటారు. మీరు ఎంజాయ్ చేయండి, వద్దనని. ఎందుకోసం అంటే టుమారోస్ అవర్ మన ఇండియాను మార్చేది మీ యూతే. కాబట్టి మీరు ఎంజాయ్ చేయండి, సరదాగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, మాకు అభ్యంతరం లేదు. సేమ్ టైం మీ లక్ష్యం మర్చిపోకండి, గోల్ మర్చిపోవద్దు. కొంతమందికి ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కూడా మోటివేషన్గా తీసుకోవచ్చా? ఐ మీన్ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా అంత సౌండ్గా లేకపోయినప్పటికీ కూడా, సో దాన్ని మనం తీసుకొని వాళ్ళని మేము ఫైనాన్షియల్గా స్టాండర్డ్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో మనం తీసుకోవచ్చా, లేకపోతే దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? టాప్ మోస్ట్ పీపుల్ అందరి చరిత్ర చూసుకోండి, అందరూ కూడా చాలా లో పొజిషన్ వచ్చిన వాళ్ళే. మనిషికి లోపల ఫైర్ ఉండాలి, దాన్ని బర్నింగ్ డిజైర్ అంటారు. ఆ బర్నింగ్ డిజైన్ అంటే చెయ్యాలనే తపన, కళలు, కళలు పెట్టుకోవాలి, పవర్ఫుల్ కళలు. ఆ కళలు పవర్ఫుల్గా ఉండడం వల్ల ఆ మనిషి ముందుకెళ్ళిపోతారు. తన పరిస్థితి ఇంపార్టెంట్ కాదు, తనకు ఒక లక్ష్యం పవర్ఫుల్గా ఉంటే ఆ లక్ష్యాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఆటోమేటిక్ దొరుకుతారండి. ఒక గురువును, ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఆ సబ్జెక్ట్ నేర్పించే గురువు దొరుకుతూ ఉంటారండి.
మన ఇంటెన్షన్స్ బాగుంటే నువ్వు అనుకున్నట్టు జరుగుతూ ఉంటుంది. ఇది కాదు అని ఒకసారి మన మైండ్లో పడితే ఇంకా ఏది కాదు. కాబట్టి ఎవరైనా సాధించగలరు. మీరు ఎవరు ఎగ్జాంపుల్ అని తీసుకోండి, టాప్ మోస్ట్ పీపుల్ ఇన్ ఇండియా ఆల్ ఆర్ ఫ్రమ్ లో టు నౌ ది క్రియేటర్ హిస్టరీ. హిస్టరీ మేకర్స్, హిస్టరీ రీడర్స్. హిస్టరీ రీడర్స్ నుంచి హిస్టరీ మేకర్ కావాలంటే, ఆ చరిత్ర చదివే వాళ్ళుగా మారాలంటే మోటివేషన్, నాన్ స్టాప్ మోటివేషన్. రైట్. మీరు ఇంతకుముందు చెప్పారు సార్, టీనేజ్ ప్రాయం నుండి ఒకసారి కాలేజీలోకి వస్తే కనుక, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ముఖ్యంగా ఏ కాలేజ్ అయినా సరే, డిగ్రీ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్లో బ్యాక్లాగ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. మీన్ దానికి రీజన్ ఏంటంటారు? మీన్ ఒకసారిగా దీంట్లోకి రావడం వల్ల జరిగిందా, లేకపోతే మోటివేషన్ అనేది తమకు తాము ఒక డిజైర్, మీరు చెప్పినట్టు బర్నింగ్ డిజైర్ లేకపోవడం వల్లనే జరుగుతుంటారు? ఐ బ్లేమ్ ఓన్లీ కాలేజెస్. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న వ్యవస్థలో, ఇక్కడ మనము చదువు 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 అని చెప్తున్నాం కానీ చదువుతో పాటు నైపుణ్యం ఎలా నేర్చుకోవాలో అలాంటిది ఏం లేదండి. అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది, ఎవరు నేర్పిస్తున్నారు? మైండ్ మేనేజ్మెంట్ ఉంది, ఎక్కడ నేర్పిస్తున్నారు? సబ్జెక్ట్సే లేవు. కాబట్టి ఫస్ట్ ఇయర్లోనే జాయిన్ కాగానే ఫస్ట్ 10 డేస్ ఓన్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ పెట్టండి. ఫస్ట్ 10 డేస్ డిఫరెంట్ సైకాలజిస్ట్ పిలవండి, టాప్ మోస్ట్ ట్రైనర్స్ ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళని పిలవండి, వాళ్ళతో క్లాసులు ఇప్పించండి, లేదంటే వాళ్ళ సిడీస్ పెట్టండి. అప్పుడు ఏమైందంటే వాళ్ళకు ఏం చేయాలో మందు అర్థమవుతుంది. లేదంటే ఇవన్నీ ఏం లేదనుకోండి, వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్, నేను ఎంజాయ్ చేయడానికి వచ్చానని చెప్పేసి అటువంటి వాళ్ళు కొంతమంది వీళ్ళు లాగేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రకంగా వాళ్ళు చాలామంది గోల్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఎందుకు సాధిస్తారంటే వాళ్ళ పర్పస్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం చేయాలో తెలుసు, కాబట్టి వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. ఫైన్. సందీప్, మీకు ఏమైనా డౌట్ ఉందా? సార్, మోటివేషన్ అనేది నా ఒపీనియన్లో, నేను 10th ఫస్ట్ క్లాస్ ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యాను, కానీ ఇంటర్లో సర్కిల్ ఎక్కువై కాస్త అటు ఇటు అయ్యి టూ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను. అలా నేను లైట్ తీసుకున్నాను. ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ కదా. మళ్ళీ పాస్ అయిపోయాను. మళ్ళీ డిగ్రీలో సేమ్ రిపీట్ అయింది. సెకండ్ ఇయర్లో కూడా 7 సబ్జెక్ట్స్ ఏమో డీట్ అయినాను. మళ్ళీ రివాల్యుయేషన్లో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, జస్ట్ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవాళ రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నాను. అలానే నేను మోటివేషన్ ఉంటుంది, అదంతా మన దానిపైన ఆధారపడి ఉంటుంది కదా. మీరు 100% నేను చెప్పగలను, మీ ఫ్రెండ్ సర్కిల్ ఏదో ఒకసారి చూసుకోండి. మీ ఫ్రెండ్స్ తప్పడితే మీరు ఒప్పుకోరు, నాకు తెలుసు. ఏ యువకుడు కూడా నా ఫ్రెండ్స్ మంచి వాళ్ళు ఒప్పుకోరు. కానీ మీరు ఒకసారి వాళ్ళందరూ పేర్లు రాసి వాళ్ళందరూ చూసుకుంటే వాళ్ళందరూ నీలాంటి వాళ్ళు ఉన్నారు, లేదంటే అలాంటి వాళ్ళు మిమ్మల్ని అలా మార్చారు. ఎడ్యుకేటెడ్ అంటే మీరు కూడా ఎడ్యుకేటెడే. దట్స్ రైట్. ఎడ్యుకేటెడ్ కాదు, వాళ్ళు అన్ని పాస్ అయిన వాళ్ళు ఉన్నారా? నో. అది ఎటువంటి సంపర్కంలో, ఎటువంటి సాంగత్యంలో మీరుంటారో అటువంటి ఆలోచనలు మీకు ఉంటాయి. అదే కనుక అన్ని సబ్జెక్టులు పాస్ అయిన వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తే ఇలా జరిగేది కాదు. దే విల్ అట్రాక్ట్ వెరీ ఫాస్ట్. మేము చాలా ఫాస్ట్ అట్రాక్ట్ చేస్తారు. అది మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకున్నారు, ఎంజాయ్ చేశారు, అయిపోయింది అయిపోయింది. నా పర్పస్ ఏం చేయలేను, ఏది కూడా మిగలకుండా ఎప్పటికప్పుడు కృష్ణుని లాంటి ఫ్రెండ్స్ చూసుకోండి, శల్యుని లాంటి ఫ్రెండ్స్ చూసుకోకండి. యూ విల్ బి పనిష్డ్ ఇన్ లైఫ్. సో దిస్ మై సజెషన్ టు యూ సార్. అయితే సార్, సందీప్ విషయంలో కొంత ఎక్స్ట్రా మోటివేషన్ అనేది కనిపిస్తుంది. ఐ మీన్, నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఓకే, కానీ ఏం పర్లేదు నేను చేసుకుంటాను అనడం కూడా ఒక ఎక్స్ట్రా మోటివేషన్ కింద. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీస్ వెరీ పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్. ఆయనకు ఏదో సాధించాలని తపన చాలా ఉంది, కానీ ఆయన కరెక్ట్ మార్గం చూపించే వాళ్ళు ఎవరు దొరకలేదు. అప్పుడు ఆయనకి ఏది ఉందో అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. దాంట్లో అటువంటి అప్పుడు ఆ ఫ్రెండ్స్ అవడం వల్ల ఆ మార్గంలో వెళ్ళిపోయాడు. నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బాబు. కానీ ఇటువంటి వాళ్ళు కనుక నేను చెప్పినట్టుగా కౌన్సిలింగ్, ప్రాపర్ కౌన్సిలింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కౌన్సిలింగ్ పెట్టడం వల్ల విద్యార్థులకు ఎన్నో విషయాలు తెలుస్తాయండి, ఎన్నో విషయాలు తెలుస్తుంది. కాబట్టి రీసెంట్లీ సైకాలజీ అసోసియేషన్ కూడా వి అప్రోచ్ గవర్నమెంట్, దే ఆర్ ఆల్రెడీ ఇష్యూడ్ జీవో. ప్రతి ఒక్క కాలేజీలో స్కూల్లో ఒక సైకాలజిస్ట్ పెట్టాలన్నారు, అది వచ్చినప్పుడు అమలైనప్పుడు చూద్దాము. అయితే చివరిగా ఒక క్రిస్పీగా చెప్పాను సార్, మోటివేషన్ అనేది ఏదైనా సాధించడానికి ఉపయోగపడుతుందా? సో మోటివేషన్ ఇంపార్టెంట్ మన సక్సెస్ ట్రాక్లో. ఎగ్జాక్ట్లీ. ఎవరు అయినా ఏదైనా సాధించాడని చూడండి, మనము త్రేతాయుగం చూడండి, మహాభారతంలో చూడండి, ద్వాపరయుగం చూడండి, ప్రస్తుతం చూడండి, ఈ ఇన్వెన్షన్స్ అన్నిటికీ కారణము మోటివేషనే. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ చూడండి, 92 ఒక పేజర్ చాలా గొప్పది అనుకున్నాము, ఈరోజు మొబైల్ ఈజ్ నథింగ్, 3G ఈజ్ నథింగ్ అండ్ 4G ఆల్రెడీ కేమ్. ఇవన్నిటి కారణం ఏంటంటే ఏదో సాధించాలని తప్పన మోటివేషన్ చేస్తుంది కాబట్టి, ఆ మోటివేషన్తోనే ప్రపంచం మారుతుంది కాబట్టి, ఈ మోటివేషన్తోనే ఇన్ని బెనిఫిట్స్ మనకు వస్తున్నాయి కాబట్టి, నాన్ స్టాప్ మోటివేషన్ మన లోపల ఉండడం వల్ల ఈ ప్రేరణ వెలువ ఈ ప్రపంచాన్ని మార్చేస్తుంది కాబట్టి, ఆ ప్రేరణలను చంపుకోకుండా మనిషి తన లోపల ఉన్న కోరికలను కళలను చంపకుండా
జీవించి ఉన్నప్పుడే సాధించాలి కాబట్టి, ఆ సాధించడానికి నేను పుట్టాను కాబట్టి, ఓన్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, ఐ ఆమ్ బోర్న్ టు సక్సీడ్, నేను పుట్టిందే విజయం సాధించడానికి అనే ఒక చిన్న వర్డ్తో జీవిస్తే ఆ మనిషి ఏదైనా సాధించవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర గారు, మీరు వచ్చి మమ్మల్ని కూడా మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ.